हेलो एवरीवन, दिस इज मधु। वेलकम टू मधुस वरंडा। ई रोज मनं ओक सिंपल राइस रेसिपी तैयार चेसुकुंटामंडि। दीनिलो मेन इंग्रीडियंट वच्ची कोत्तिमीर। सो मन राइस इवाल कोत्तिमीर राइस, इदि अंदरिकी तेलिसिन राइसे। काकपोते नेनु एला चेस्तानो मीकु चेसि चूपिस्तानु। नेनु तीसुकुन्न इंग्रीडियंट्स वच्ची 2 कप्स बासमती राइस की 1 कप कोत्तिमीर तीसुकुन्नानंडि, 5 6 पच्चि मिरपकायलु तीसुकुन्नानु। मीरु मी घाटुनु बट्टि अड्जस्ट चेसुकोवच्चु, मीकु एंत क्वांटिटी कावालो अंत। బిర్యానీ మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ తీసుకున్నాను, షాజీరా, కొబ్బరి ముక్కలు కానీ జీడిపప్పు ఏదైనా తీసుకోవచ్చండి. నేనైతే జీడిపప్పు తీసుకుంటున్నాను. మనం యూజువల్గా బే లీఫ్ తీసుకుంటాం కదా, అయితే నా దగ్గర ఇది ఆల్స్పైస్ ప్లాంట్ ఉంది కాబట్టి నేను ఈ లీవ్స్ తీసుకున్నాను. సేమ్ బే లీఫ్ లాగానే ఫ్లేవర్ అన్నీ ఉంటుందండి. ఇది అల్లం వెల్లుల్లి, కొంచెం ఆయిల్, నెయ్యి, ఇవేనండి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్. మనం స్టవ్ వెలిగించుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకున్నానండి. ఈ లోపల మీరు బిర్యానీ రైస్ నానబెట్టేసుకోవచ్చు. నేను ఒక 30 మినిట్స్ నానబెట్టేసుకున్నాను ఆల్రెడీ. తీసుకుని మనం కొత్తిమీర పచ్చిమిర్చి వేపుకోవాలండి. కొత్తిమీర పచ్చిమిర్చి నేతిలో చక్కగా వేపుకోవాలి. యూజువల్గా పచ్చిమిర్చి చీల్ చేసుకోవాలి, లేకపోతే అవి చెడిపట్లాడుతూ ఉంటాయి. కాకపోతే ఎట్లాగో మనం ఇప్పుడు మిక్సీ చేసుకుంటాం కాబట్టి నేను డైరెక్ట్గా వేసేసాను. పచ్చిమిర్చి వేగిన తర్వాత మనం దాన్ని మిక్సీలో తీసేసుకోవాలండి. తీసేసుకుని అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి మీరు కొబ్బరి తీసుకుంటే కొబ్బరి, లేకపోతే జీడిపప్పు కూడా వేసేసుకుని దీన్ని చక్కగా గ్రైండ్ చేసుకోవాలండి పేస్ట్ లాగా. పచ్చిమిర్చి అల్లం పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం అదే కడాయిలో కొంచెం నెయ్యి నూనె తీసుకోవాలండి. కొంచెం ఎక్కువే తీసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తీసుకుని మనం బిర్యానీ దినుసులు ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదా, బిర్యానీ దినుసులు లైట్గా ఫ్రై చేసుకోవాలి. కొత్తిమీర పేస్ట్ కూడా వేసేసుకున్నాను. దాంట్లోనే లో ఫ్లేమ్లోనే పెట్టుకోండి, లేకపోతే అది మాడిపోతుంది. ఈ విధంగా మనం దాన్ని చక్కగా ఫ్రై చేసుకోవాలండి. ఆల్రెడీ కొత్తిమీర మనం ఫ్రై చేసుకున్నాం కాబట్టి పచ్చి వాసన అనేది ఏది ఉండదు. మీరు కావాలనుకుంటే ఈ టైంలో టమాటో ముక్కలు వేసుకోవచ్చు, బంగాళదుంప ముక్కలు కూడా వేసుకోవచ్చు, ఇంకా మీరు సోంపు కూడా వేసుకోవచ్చు అండి. సింపుల్ అన్నాను కాబట్టి నేను అవేమీ వేయట్లేదు. ఇలా చేసినా కూడా చాలా రుచిగా ఉంటుంది. సో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు రైస్ కూడా మనం వేసేసుకోవాలి. బిర్యానీ రైస్ ఆల్రెడీ నానబెట్టుకుని ఉంచుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. వేసేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి. రైస్ కూడా ఫ్రై చేసుకున్న తర్వాత మనం వాటర్ పోసుకుందాం. రైస్ కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసేసుకోవచ్చండి. నేను 2 కప్స్ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1 కప్ బాస్మతి రైస్కి 1 1/4 కప్ వాటర్ పోసుకున్నానండి. సో 2 కప్స్ కాబట్టి 2 ఫుల్ గ్లాసెస్, 1/4 1/4 తీసుకున్నాను. మీరు కూడా అలాగే తీసుకోండి, అప్పుడు పొడి పొడిగా వస్తుంది రైసు. ఇది కొంచెం కలుపుకొని ఒక 1/2 టేబుల్ స్పూన్ అట్లా ఆయిల్ వేసుకోండి, అప్పుడు రైస్ అంటుకోకుండా ఉంటుందండి. సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాము. లిడ్ పెట్టుకునే ముందు సాల్ట్ వేయటం మర్చిపోవద్దు, లేకపోతే అసలు ఆ రైస్ రుచి ఉండదండి. సో తగినంత ఉప్పు వేసుకుని చక్కగా కలుపుకొని పెట్టుకోండి లిడ్ మీరు ఈ రైస్ అయిపోయిన తర్వాత దించే ముందు, 1-2 మినిట్స్ ముందు. మీకు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు, లేకపోతే పుదీనా కూడా వేసుకోవచ్చు అండి దించే ముందు, బాగుంటుంది రైస్. సో ఇప్పుడు మనం లిడ్ పెట్టేసుకుందాం. ఫైనల్గా మన కొత్తిమీర రైస్ రెడీ అయిపోయిందండి. మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కొత్తిమీర రైస్ని. రైతా కూడా రెడీగా ఉంది. సో ఇంకా తినటమే ఆలస్యం అండి. మీరు కూడా ఇలా సింపుల్గా కొత్తిమీర రైస్ చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.